మిర్చిలో ఉల్లిగడ్డ తీసుకోవాలి. సండే అంటే అన్నీ ఏదో ఒకటి తీసుకోవాల్సి ఉంటాయి కదా. సండే స్పెషల్ అయితే మళ్ళీ మొదలైంది, సండే వచ్చింది కదా, అందుకనే ఈరోజు అయితే మా చిన్న బాబు మళ్ళీ ఆర్డర్ చేసింటారు నాయన. సండే అయితే స్పెషల్ ఏందైతే వాళ్ళకి మనసున పట్టది. ఇలా ఉల్లిగడ్డ అల్లం తీసుకెళ్ళాలి. అయ్యా ఇప్పటి వరకు ఇంత సేపు అయింది, కదలియకు పోతుంది, మంచి పట్టుకో, పైకి లేపు, గ్లాస్ కింద పడి పైకి లేపు. మొత్తం పోయన్న మొత్తం పట్టది కింద పోతుంది పోతుంది డాడీ. నాకు దీనిలో పెట్టు, ఆ దీనిలో పెట్టు, దీనిలో వేయి, అది దీంట్లో ఏ డాడీ అట్లా పెట్టు, అట్టి పెట్టు, అట్టి పెట్టు, అట్ట వెళ్ళా నీకు, ఇది తీసుకో, సలారింది కదా, దా ఇట్రా నువ్వు ఇట్రా ఇడికిరా అన్నా, నీది అయిపోయిందా, ఇంకో తీసుకోడు కూసో, మంచిగా పట్టుకో, ఏ గుట్టుకోనండి, అక్కడ సింక్లు అయిపో, మొత్తం కొట్టుకో అని ఒకసారి, ఇంతసేపు ఎందుకు, చల్లగానే ఉన్నాయి కదా, తాగేసేయి, మంచిగా పట్టుకో, తమ్ముని కూడా వేసుకుపో, ఇద్దరు వారి తమ్ముడు వస్తాడు, నాగు నేను పెడతా, నేను పెడతా పోరి, బాయ్, ఎన్ని వరకు రండి. వావ్, ఇదైతే టిఫిన్ అన్నమాట. ఏంటా ఈ టిఫిన్? అన్నం పోపు అయితే చేసింది ఈరోజు, అయితే మార్నింగ్ సండే మార్నింగ్ అయితే ఇది టిఫిన్ అన్నమాట. పిల్లలు అయితే ఇందాక చూశారు కదా, ఆడుకొని అయితే వేరు, వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఈ టిఫిన్ ఆరగించడం అయితే ఉంటుంది. ఉండండి రా బాబు అంటే వాళ్ళు మళ్ళీ వస్తాను డాడీ అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడానికి అయితే వెళ్ళారు. చెట్లకు నిల్వ వస్తుంది డాడీ, ఎండాకాలం కదా, వీడికి నీళ్ళు పోయాలి, వాటర్ పోస్తేనే బతుకుతాయి, లేకపోతే ఎండాకాలం వాడిపోతాయి. ఇది పోప్ రైస్ అన్నాం కదా, ఇందాక మార్నింగ్ టిఫిన్ చేశారన్నాం కదా, ఇదే అన్నమాట టిఫిన్. పోప్ అన్నం ఇదే, మా పెద్ద బాబు ఇది ఆడుకొని వేయండు, ఇంకా రాలేదు,
తిన్నాక పోయేవిడు ఆడి అని చెప్తే కనుక వినలేదు, మళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిండి, ఇంకింతవరకు రాలే. ఇతనికైతే ఆకలి అవుతుందని చెప్పేసి అయితే పెట్టమంటే ఇంత టిఫిన్ అయితే పెట్టింది వాళ్ళ మమ్మీ. ఇప్పుడైతే తింటున్నాడు. పెద్ద బాబు అయితే లేడు కదా, ఎటువేండో ఇందాక చెప్పినాం కదా, ఎటువేండి అనుకుంటున్నారు ఇప్పుడు. సమ్మర్ కాబట్టి ఇంట్లో హాలిడే వస్తే కనుక ఇంకా ఆడుకోవడానికి అయితే వెళ్తారు కదా. ఇక్కడైతే లేడు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఇందాక కలిసి కదా, ఆడుకోవడానికి అయితే వెళ్ళారు. తినేసాయి, నువ్వు తినాలే పెద్దగా అయినావు కదా, అట్లా తింటా అయిపోయింది. పెద్దగా అయిన వాళ్ళు తినిపోయారు కదా, పెద్దగా అయిన వాళ్ళు వాళ్ళు తినాలి కదా, అది తండ్రి తినమంటున్నా. చిన్నప్పుడు అంటే తినిపించినాం కదా, మరి ఎప్పుడు కూడా తినిపించమంటే కుదరదు కదా. సరే నువ్వు తినే కాడికి తినేసాయి. నువ్వు అప్పుడు పోయి ఇంతసేపుడికి వచ్చావు కదా, తమ్ముడు ఆడుకుని పోయిండి వచ్చిన, నువ్వు లేట్ అయినావు. చాలా ఇంకేం పెట్టనా? చాలు చాలు, అది తీసుకో. నువ్వు చాలాసేపు అయింది పోయి వచ్చి, ఎంత 10కి వస్తా అన్నావు, ఇప్పుడు ఎంత 10:30 దాటిపోయింది. ఎగ్ సూప్ అది, ఓకే. తిన్నారు కొంచెమే తిన్నారు. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనకు పెట్టు, నీకు ఇలా నాకు పెట్టేసి. లాస్ట్ టైంలో అయితే ఇది అన్నమాట మెయిన్ చేయాల్సిన టిఫిన్, వాళ్ళైతే మార్నింగ్ ముందే అయిపోయింది, మాది వెనకాల. కోపన్నం అంటున్నారు ఏమో, కలుపుకొని తింటున్నారు అనుకుంటున్నారా? కోపన్నంలో అయితే ఎగ్ సూప్ అయితే కలుపుకొని తింటున్నామని. ఎగ్ సూప్ కలుపుకోవడం తినడం వల్ల కలుపుకొని కొంచెం పులిహోర టేస్ట్ అయితే వస్తుంది.